शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण हान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? 2023 సంవత్సరంలో మరి కారులో తిరిగే రాజయోగం, నేను చెప్తున్నటువంటి రాసులు సంతం చేసుకోబోతున్నారు 2023 సంవత్సరంలో। అంటే వాస్తవానికి ఏంటంటే 2023 సంవత్సరం అనేది కూడా మనకు చాలా సంవత్సరాల తర్వాత గురువు ఈ సంవత్సరాన్ని పాలించబోతున్నాడు। 2023 సంవత్సరాన్ని గురువు పాలించబోతున్నాడు। ఆ గురువు మనకు 2019లో ఒకసారి ఛాన్స్ ఇచ్చాడు, మళ్ళీ 2023లో మనకు ఈ విధంగా ఛాన్స్ ఇవ్వబోతున్నాడు। 19 నుండి ఇప్పటి వరకు చాలా వరకు నష్టపోయినటువంటి రాశులు చెప్తున్నానండి। మేష రాశి 2019 నుండి ఇప్పటి వరకు, మేష రాశి, ధనుసు రాశి, సింహ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ ఐదు రాశులకి 2023 ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుండి వీరి యొక్క ఆలోచన విధానాలలో చేంజెస్ కనబడతాయి, వ్యాపారాలలో చేంజెస్ కనబడతాయి, ఉద్యోగంలో చేంజెస్ కనబడతాయి, తీసుకున్నటువంటి నిర్ణయాలలో కూడా చేంజెస్ కనబడతాయి, అలాగా ధన సంపాదన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఇప్పుడు మనం ఒక కారులో తిరిగే ప్రయాణం చేసే యోగం కలగాలంటే మనకు అర్హత ఎలా ఉండాలండి? మినిమం మీ ఇన్కమ్ ఇంత ఉండాలి, ఈ ఇన్కమ్ ఇంత ఉంటే మీరు కారును మెయింటైన్ చేయగలుగుతారు। అందరికీ కారులో ప్రయాణించాలి, సొంతగా ఓన్ కారు కొనుక్కోవాలి, తిరగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొంతమందికి అది నిలుస్తుంది, కొంతమందికి అది నిలవదు। ఆలోచనలు ప్రతి ఒక్కరు కలలు కంటారు, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలలు కొంటారు, కొందరికి అవకాశం మిస్ అవుతూ ఉంటుంది। నమ్ముదారో నమ్మరో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నా దగ్గర కరెక్షన్ తీసుకోకముందు తన దగ్గర ఒక బైక్ కూడా లేదు, ఒక మామూలుగా ఈ రోజులలో బైక్ అందరి దగ్గర ఉంది కానీ అతనికి బైక్ కూడా లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు। ఎవరికైనా స్థలాలు ఏమైనా ల్యాండ్స్ చూపించాలన్నా వాళ్ళని రప్పించుకొని వారి బండి మీదనే కూర్చొని ఫ్లాట్లు ఇవన్నీ స్థలాలు ఫ్లాట్లు అవన్నీ చూపించుకొని వాళ్ళని పంపించేవాడు। ఈరోజు అతను కనీసం ఒక బైక్ కొనడానికి కూడా దాని దగ్గర డబ్బులు లేకపోతే నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కార్లలో ప్రయాణిస్తున్నాడు। ఇప్పుడు ఎవరైనా పార్టీ వచ్చారనుకోండి తన కారులో కూర్చోబెట్టుకొని తిరిగి అవన్నీ చూపించుకొని వచ్చి మళ్ళీ వదిలిపెడుతున్నారు। అంటే ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళారో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇదంతా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ మహత్యమేనండి। సరే, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఒకసారి ట్రై చేస్తే పోయేది ఉందండి, ఒకసారి న్యూమరాలజీ ఆస్ట్రాలజీని ఒకసారి మీరు ట్రై చేస్తే పోయేదేముంది, నష్టం ఎందుకు ఉంటుంది? కోట్లలో వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఈరోజు అతను దర్జాగా కారులో తిరుగుతున్నాడు, అంటే దానికి ఏంటంటే ఇన్కమ్ సోర్సెస్ పెరిగింది। ఒక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక దాన్ని పెట్టిస్తూ 1-2% రాగానే దానికి లక్షల కొద్ది డబ్బులే, అలా ఒక 10-15 పట్టాడు అనుకోండి ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అవుతాడు। మనకు అది నసీబ్ అంటారు, చూసారా, దేవుడు రాసిన తల రాత నుదుటి రాత కరెక్ట్గా ఉండాలి। ఒక నసీబును చేంజ్ చేసేది ఆ నుదుటి రాతను చేంజ్ చేసేది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే చేంజ్ చేస్తుందండి, ఇంకా వేరే ఏది చేంజ్ చేయదు। మన పేరులో ఉన్నటువంటి సంఖ్యలను మనం మార్పులు చేసుకుంటే దాని ద్వారా మన నసీబు చేంజ్ అయిపోతుంది, అప్పుడు మనం అదృష్టవంతులు అవుతాం। ఇప్పుడు ఎంతమంది ఇలా స్వయం కృషితో కష్టపడి జీరో నుండి హీరోగా ఎదిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి, కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా మనకు ఉన్నారు చాలామంది కష్టపడి, ఇది వండర్ అండి, మిరాకిల్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక విషయం చెప్పాను చూశారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ బండ్ల మీదనే వచ్చి కూర్చొని వాళ్ళకు చూపించి వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు ఈరోజు తన సొంత కారు కొనుక్కొని కారులో ప్రయాణం చేసుకుంటూ వాళ్ళని చూపించి వాళ్ళని వదిలిపెట్టే స్థాయికి ఎదిగాడు। అంటే ఒక కారు మెయింటైన్ చేస్తున్నాడంటే దానికి అర్థం చేసుకోండి, అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు జీవితం, చేంజెస్ అవుతూనే ఉంటాయి, రకరకాలుగా చేంజ్ అవుతూనే ఉంటుంది। కాబట్టి ఈ సంవత్సరంలో 2023 సంవత్సరంలో కారులో తిరిగే రాజయోగము, నేను చెప్తున్నటువంటి ఈ రాశులు సొంతం చేసుకోబోతున్నాయి,
మొట్టమొదటి రాశి మేషరాశి, రెండోది ధనస్సు, మూడోది సింహం, నాలుగోది కర్కాటక, ఐదోది వృశ్చిక. ఈ ఐదు రాశులలో పుట్టినటువంటి వారికి ఇన్కమ్ సోర్సెస్ పెరగబోతున్నాయి. వ్యాపార అభివృద్ధి కానుంది. ఇన్కమ్ సోర్సెస్ అనేది కూడా మీరు గుర్తించబోతున్నారు. అది దొరికిందంటే ఇంకేముందండి, సాఫీగా మీ జీవితాన్ని మీరు కొనసాగించవచ్చు. 2023 సంవత్సరం మొత్తం కూడితే వచ్చేసి 7వ నంబరు. 7వ సంఖ్యకు మరి 2023 చాలా సంవత్సరాల తర్వాత, ఒక 3 సంవత్సరాల తర్వాత గురువు ఈ సంవత్సరానికి అధిపతిగా కెప్టెన్సీ తీసుకున్నాడు. 2023 సంవత్సరం ఎప్పుడు మీరు బాగుపడతారా, మాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అయ్యా. 2019 నుండి ఒక్కసారి వచ్చాను, 20, 21, 22 ఈ 3 సంవత్సరాలు మీకే అప్ప చెప్పాను కదా, కనీసం 23 అన్న నాకు ఇచ్చేసి అని చెప్పాడు గురువు. ఆ గురువు 2023 సంవత్సరం ఈ రాశులను ధనవంతరం చేయబోతున్నాడు. ఏదైనా కూడా పార్టీ, ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది, వాళ్ళకి అడ్డు ఉండదు, సజావుగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి 2023 సంవత్సరంలో మేషం, ధనుస్సు, సింహం, కర్కాటక, వృశ్చిక ఈ 5 రాశుల హవా కొనసాగుతుందండి. వీరికి అయ్యేటువంటి పనులు ఎలా ఉంటాయంటే, ఫైనాన్షియల్గా వాళ్ళకు రావాల్సిన అమౌంట్స్, ఇప్పుడు గవర్నమెంట్కు సంబంధించినటువంటి కొన్ని టెండర్స్ పడతారు, టెండర్స్ వేస్తారు. ఆ టెండర్స్లో అధిక మొత్తంలో లాభాలు ఆర్జించడమే కాకుండా మంచి స్థాయిలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో జరుగుతాయండి, లక్కీగా కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్, మనకు అనుకూలమైనటువంటి ప్రమోషన్స్, దగ్గరలో ప్రమోషన్స్ వస్తాయి దగ్గర దగ్గరగా. తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి 2023 సంవత్సరంలో వివాహానికి అనుకూలత వచ్చేస్తుందండి. ఇది మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగబోతుంది. ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉద్యోగాలు మానేసి వ్యాపారంలోకి అడుగుపెట్టడం, ఆ వ్యాపారంలో ముందంజగా ఉండడం, వాళ్ళకు పడినటువంటి శ్రమకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది కూడా పొందడం ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో చక్కగా జరగబోతుందండి. మీరు ఏదైనా చెప్పండి, ఈ సంవత్సరంలో మీరు ఒకటే ఒక పని చేయాలి, అదేంటంటే మన పేరును సరైన సంఖ్యాబలంలోకి మనం మార్పు చేసుకొని రెడీగా ఉండాలి. మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మనం పరిశోధన చేస్తాం. అంటే ఎలాంటి సమస్యనైనా మనం ఛేదించవచ్చు అండి, సాధించవచ్చు. ఏదైనా సమస్యను మనం క్లియర్ చేసుకోవచ్చు, మనం తప్పకుండా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి, ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. మనం ధైర్యంగా ఉండి మనం పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్గా జరుగుతుంది అని మనం సంకల్పంతో ఉన్నట్టయితే ప్రతిదీ జరుగుతుంది. 2023 సంవత్సరంలో ఈయన చెప్తున్నటువంటి ఈ రాశిలో జన్మించిన వారు 2023 సంవత్సరంలో ఖచ్చితంగా వారు కారులో ప్రయాణించే అర్హత వాళ్ళకు లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ధనాన్ని సంపాదిస్తారని నేను చెప్పడం అండి. అంటే పెద్ద ఎత్తున ధనాన్ని మీరు సంపాదించుకోవడం, ఆ రేంజ్కి ఎదుగుతారు. ఒక కారులో తిరిగేంత రేంజ్కి, అంత స్థాయి ఎదుగుతారంటే మీరు బాగా సంపాదించే ఉండాలి. ఆ రేంజ్కి ఎదిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి 2023 సంవత్సరంలో. ఎందుకంటే గురువు రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, 2023 సంవత్సరాన్ని పాలిస్తున్నాడు కాబట్టి. ఈ యొక్క రాశుల జాబితా నేను చెప్పాను, మేషం, ధనస్సు, సింహం, కర్కాటకం, వృశ్చికం, ఈ 5 రాశుల జాబితా చాలా అద్భుతంగా ఉందండి. ఇంకేముందండి, ఈ సంవత్సరంలో కూడా మనం గమనించినట్టయితే మనకు అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి 2023 సంవత్సరంలో. ఇప్పుడు పడగానే మనకి ఇంకా తిరుగుండదండి, ఖచ్చితంగా ఇంకా తిరుగుండదు. లైఫ్లో మీరు ఏదైతే కొనసాగించాలి, ఏదైతే మీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు మీరు తప్పకుండా. ఏదైనా కూడా ఆ భగవంతుడు మీకు అందివ్వాలే కానీ మీరు ఖచ్చితంగా తీసుకోండి. అది ఒకనొక టైంలో భగవంతుడు ఏదో విధంగా మిమ్మల్ని డెవలప్ చేస్తాడండి. మనం అనుకుంటాం, భగవంతుడు నేను ఇంత మంచి నిజాయితీగా న్యాయబద్ధంగా ఉంటున్నాను, నాకు డెవలప్మెంట్ ఇంకా నన్ను చూడట్లేదు, నాకు ఇవ్వట్లేదు అనుకుంటారు.
ఏదో రూపంలో భగవంతుడు అయితే ఖచ్చితంగా ఇస్తాడండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒకసారి ట్రై చేయండి. 2023 సంవత్సరంలో కారులో తిరిగే రాజయోగం ఈ 5 రాశులకు పట్టబోతుంది. మంచి చక్కగా సక్సెస్ అవుతారు. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద శ్రోత నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.